తీసుకొని ఇప్పుడు ఏ ఏరియా నాగంపేట కానీ ఇప్పుడు ఆ ఏరియాలకు బ్యాక్ వాటర్కి వెళ్ళి తీసుకునేటందుకు జడ్చేళ్ళ అక్కడ ఎంత దూరం అన్నా తీసుకొని పోవచ్చు. మనం రంగారెడ్డి జిల్లా కూడా తీసుకుపోయేటానికి వీలుంది. అదొకటి మీరు పరిశీలింపజేసి దాన్ని కొద్దిగా ఇప్పుడు దేవుని దేవల్ల అంటే నా ఆలోచన విధానానికి ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ గెలుస్తుంది, మీరు ఈ కార్యక్రమాలు చేపట్టమని చెప్పి వారితో రిక్వెస్ట్ చేసినా కానీ నా పర్సనల్గా నేనేం అడగలేదు. నేను ఒకటి ప్రెస్ ద్వారా ఒక అప్పీల్ చేస్తున్నాం మా ప్రజలకు. కొంతమంది ఏం ప్రచారం చేస్తుందంటే జనార్దన్ రెడ్డి గారు అంటే ఇంకా రాజకీయాలు మానుకుంటాడు ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అని కాదు. నాకున్న ఊపిరి ఉన్నంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు, నా మెదడు సరిగ్గా ఉండి పనిచేస్తున్నంత వరకు నేను రాజకీయాల్లో ఉంటా, ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా, కార్యకర్తలకు అండగానే ఉంటా. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఈరోజు ఇప్పుడు 10 ఏళ్ళకెళ్ళి నేను ఈరోజు ఏ పదవి లేదు నాకు, అయినా నాగర్ కర్నూల్లో ఒక పెద్ద మీటింగ్ బిజినపేటలో పెట్టి దాదాపు 50,000 మందితోటి ఆ పార్టీని మీదికి లేస్తే దాన్ని చూసి వీళ్ళు వచ్చి ఇట్లా గగ్గలు వాళ్ళనట్టు వాళ్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పొంగులేటంట కృష్ణారావు వీళ్ళు హైప్ అంట, వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఒక హైప్ అంటే నేను చూడండి పొంగులేటే లేదా నేను చూడని కృష్ణారావు మన యువత ఓడిపోయాడు. కృష్ణారావు ఒక ఫస్ట్ టైమర్ చేతులనే కదా ఓడిపోయింది, అది కూడా పెద్ద మెజారిటీ కదా. ఇప్పుడు నేను ఒకటి ఇవాళ వీళ్ళ స్వార్థం కోసం ఇటువంటి జిమ్మిక్కులు చేయొద్దు పొలిటికల్ పార్టీ. ఇవాళ నన్ను అడిగాడు, నేను చెప్పిన రాహుల్ గాంధీ గారు ఎయిర్పోర్ట్లో వచ్చి నన్ను కలిస్తే విషదీకరించిన ఎట్లా నాకు ఎందుకు వేయలేదు అడగండి సార్, నాకు వాటర్ది ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ కరప్షన్, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ అంటే ఇవాళ బీజేపీలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎక్కడ